హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమాచల్ ప్రదేశ్ కొంగడా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది జ్వాలాముఖి దేవి మందిరం దీన్ని నగర్ కోట్ అని అంటారు ఈ ప్రదేశం మాతా శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారు ఈ మందిరం మాత యొక్క మిగిలిన మందిరాల భిన్నంగా ఉంటుంది గర్భగుడి నుండి వస్తున్న తొమ్మిది జ్వాలలకు పూజ చేస్తారు తొమ్మిది చోట్ల నుండి ఈ విధంగా జ్వాలలు వస్తూ దానిపై మందిరాన్ని నిర్మించారు ఈ తొమ్మిది జ్యోతులను మహాకాళి అన్నపూర్ణ చండి ఇంగ్లాజ్ వింధ్యావాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజీదేవి పేరుతో పిలుస్తారు ఈ మందిర నిర్మాణం రాజా భోగిచంద్ర ఆపై రణజీత్ సింగ్ నిర్మాణాలను చేశారు ఈ స్థలం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది అక్బర్ మరియు ఒక భక్తుడు ఉండగా మొఘల్ సామ్రాజ్య సమయంలో ధ్యాను అనే భక్తుడు ఒకసారి అమ్మ యాత్ర కోసం వెళ్తుండగా వారిని చూసి సైనికులు ఆపి అక్బర్ సామ్రాజ్యానికి తీసుకెళ్లగా అక్బర్ వారిని ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా జ్వాలామాయి దర్శనం కోసం వెళ్తున్నాము అని చెప్పారు జ్వాలామాయి ఎవరు అని అన్నాడు అక్బర్ అప్పుడు ఈ సృష్టిని కాపాడే మాత ఈ అమ్మవారు మరి ఈ దర్శనం కోసం వెళ్ళగా అక్కడ వెలుగుతున్న తొమ్మిది జ్వాలలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అని తెలిపాడు అప్పుడు అక్బర్ సరే మీ మాతనడుగు ఈ గుర్రం తలను నేను నరుకుతాను మీ అమ్మవారు తన శక్తిని చూపి ఈ గుర్రాన్ని తిరిగి బ్రతికించమని అన్నాడు అమ్మవారితోటి సరే అనుకొని అమ్మవారి దర్శనం చేసుకుని నేను తిరిగి వచ్చే వరకు ఈ గుర్రం ఇలాగే ఉంచమని అక్బర్ని కోరగా సరే అన్నాడు అక్బర్ ఇక ధ్యాను తన భక్త బృందంతో కలిసి మాత దర్శనానికి వెళ్ళి అమ్మవారిని పూజించి జ్వాలలను దర్శించి అమ్మ నీ భక్తుడి భక్తికి పరీక్ష వచ్చింది రక్షించు అనగా అమ్మవారు తిరిగి ఆ గుర్రాన్ని టక్కున బతికించేసింది అది చూసి ఆశ్చర్యపోయాడు అక్బర్ తన సేనతో జ్వాలాముఖి మందిరానికి బయలుదేరాడు అయితే నిజంగా జ్వాలామాతకు అంత శక్తులే ఉన్నాయన్నది నిజమైతే ఈ పని చేయమను అని మందిరం నిండుగా నీరు పోయించాడు అయినా జ్వాలలు ఆరలేదు అది చూసి అక్బర్ అహం అణిగింది మాత కాళ్లపై పడ్డాడు అక్బర్ ఇలా ఒక కథ ప్రచారంలో ఉంది మరి ఈ మందిర దర్శనానికి అమ్మవారి మహిమల్ని చూడ్డానికి చాలామంది తరలి వస్తూ ఉంటారు మరి ఆలయం గురించి మీ అభిప్రాయాలు మాకు తెలిపండి మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి